KG నుంచి PG వరకు ఉచిత విద్య అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరితో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సీఎం సలహాలు, విద్యావేత్తల సలహాలతో సమస్యల్ని అధిగమిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో వారి క్యాబినెట్లో నేను ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన నాపై ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఈ పదవి, ఈ శాఖను అప్పచెప్పిన ముఖ్యమంత్రి గారికి ముందుగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా అవినీతి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. విద్యాశాఖ ఒక పెద్ద పోర్ట్ఫోలియో. గతంలో ఈ శాఖలో 4 మంత్రులు పనిచేశారు. హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చాలా రకాలుగా ఈ హెచ్ఓడీలను డివైడ్ చేసి 4 మంత్రులు ఈ పోర్ట్ఫోలియోను హ్యాండిల్ చేశారు. ఈరోజు విద్యాశాఖ కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఆ సవాళ్ళన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి సలహాలతో విద్యాశాఖకు సంబంధించిన మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల యొక్క సహకారంతో, వాళ్ళ సలహాలు, సూచనలతో నేను అధిగమించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణలో ఉన్న దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు, తెలంగాణ విద్యార్థులందరికీ ఉచిత విద్యనివ్వాలని, అది కూడా నాణ్యతతో కూడిన విద్యను అందించాలని మేము మేనిఫెస్టోలో పొందుపరిచాం. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పాం. దానికి సంబంధించి